హైపరాది అంటే మనకు టక్కును గుర్తొచ్చేది జబర్దస్త్ ఈ షో ద్వారా హైపరాది చేసిన సంచలనాలు అన్నీ కావు నాన్స్టాప్ పంచులు వేస్తూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సెట్ చేసుకున్నాడు జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు బుల్లితెర స్టార్ కమిడియన్గా ఎదిగాడు అయితే హైపరాది బాగా చదువుకున్నాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు చక్కగా జాబ్ చేసుకుంటున్న హైపరాది జబర్దస్త్లోకి రావడానికి కారణమేంటో ఎలా వచ్చాడో ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు ఆది జబర్దస్త్కి వచ్చిన కొత్తలో అదిరి అభి టీంలో స్కిట్స్ చేసేవాడు ఆ తర్వాత టీం లీడర్గా మారాడు రైజింగ్ రాజు శాంతి స్వరూప్ దొరబాబులపై ఆది వేసే పంచులు మామూలుగా పేలేవి కావు ముఖ్యంగా రైజింగ్ రాజు ఆది కాంబినేషన్ ఓ రేంజ్లో నవ్వులు పూయించింది వరుసగా స్కిట్లు కొడుతూ సెన్సేషన్ సృష్టించారు ఆ పాపులారిటీతో సినిమాల్లో కూడా హైపరాది క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు అయితే హైపరాది జబర్దస్త్కి రావాలనుకోలేదట తాను జబర్దస్త్కి ఎలా వచ్చాడో హైపరాది వివరిస్తూ నాకు పక్క వాళ్ళని నవ్వించడం ఇష్టం కూర్చొని చేసే జాబ్ బోర్ కొట్టేసింది నలుగురిని నవ్వించడానికి జబర్దస్త్ వేదిక అనిపించింది అత్తారింటికి దారేది మూవీ స్పూఫ్ చేసి యూట్యూబ్లో పడితే వేల వ్యూస్ వచ్చాయి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే అదిరే అభి చూసి చాలా బాగా చేసావు బ్రదర్ అన్నాడు ఒకసారి కలవమన్నాడు అభిని కలిశాను జబర్దస్త్ కమీడియన్స్తో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తే వందల లైక్స్ వచ్చాయి కేవలం ఫోటోలు పోస్ట్ చేస్తేనే ఇంతమంది లైక్ చేశారు వాళ్ళతో కలిసి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది అప్పుడు జబర్దస్త్కి వచ్చాను అని హైపర్ ఆది తెలిపాడు కాగా ప్రస్తుతం ఆది డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తున్నాడు జబర్దస్త్కి గుడ్ బై చెప్పాడు ఇకపోతే ఆది స్టిల్ బ్యాచిలర్గా ఉన్నాడు ఈ క్రమంలో తరచుగా సోషల్ మీడియాలో అతని పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి మల్లెమాలా టీం హైపరాది పెళ్లి అంటూ పలు ఈవెంట్లు కూడా నిర్వహించడం విశేషం